కాంట్రసెప్షన్ మెథడ్స్ చూసుకుంటే ఎవరికి బెస్ట్? మెన్ యూజ్ చేస్తే బెస్ట్ లేకపోతే విమెన్? ఈ విషయంలో ఉల్టా, అంటే టెంపరీ యూఆర్ టాకింగ్ అబౌట్, పర్మనెంట్ మాత్రం మెన్ ఈస్ ద బెస్ట్, ఈజియెస్ట్, సేఫెస్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెంపరీ మెథడ్స్, వన్ పేషెంట్స్ కమ్ టు మీ, ఐ సే యూ డోంట్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, నాట్ ద మ్యాన్. మ్యాన్ ఇస్ నాట్ గోయింగ్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ. సో మ్యాన్ నేను ఐ డోంట్ వాంట్ టు బి ప్రెగ్నెంట్ అన్నాడు. సో ఉమెన్ డోంట్ వాంట్ టు బి ప్రెగ్నెంట్, షీ బెటర్ బీ కేర్ఫుల్. ఓకే, సో ద వెన్ ఐ సే దిస్ టెంపరీ మెథడ్ మ్యాన్లో ఏంటి, ఓన్లీ కాండమ్స్. యూ డోంట్ హ్యావ్ అదర్ టెంపరీ మెథడ్స్ ఫర్ మెన్. ఓకే, సో కాండమ్స్లో ఇట్ కెన్ బ్రేక్, ద స్పర్మిసైడల్ ఇన్ ఇట్ కెన్ మైట్ నాట్ బి వర్కింగ్ ఎఫెక్టివ్లీ అండ్ దే మైట్ జస్ట్ ఫర్గెట్ ఇన్ ద మూమెంట్. సో ఫెయిల్యూర్ రేట్స్ ఆఫ్ ఎ కాండమ్ సరిగ్గా వాడితే లెస్ దెన్ 2% ఉంటే ఇట్ కెన్ గో అప్ టు 20%. దెన్ అగైన్ ద స్ట్రెస్ లెవెల్స్ కమ్స్ బిల్డింగ్ అప్. బట్ సేయింగ్ దిస్, ఉమెన్లో మనకి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ద బెస్ట్ ఇస్ ద లో డోస్ ఓసీ పిల్స్. ఇప్పుడు మనం చాలా అపోహ ఏంటంటే, అమ్మో హార్మోన్స్ వాడితే అదైపోతుంది, హార్మోన్స్ అయిపోతే లావ్ అయిపోతాం, హార్మోన్స్ వస్తే యాక్నే వస్తుంది, సో మెనీ మిత్స్ ఆర్ దర్ ఇన్ ఉమెన్ అబౌట్ యూజింగ్ పిల్స్. మేము వాడమను, మా అమ్మమ్మ వాడద్దనింది, మా అమ్మ వాడద్దనింది, కావాలంటే అబ్బాయి వాడతాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, యూ కమ్ బ్యాక్ విత్ ప్రెగ్నెన్సీ, ఆర్ యూ గోయింగ్ టు అండర్గో అబార్షన్ ఆర్ ఈజ్ హీ గోయింగ్ టు అండర్గో అబార్షన్? ఓకే, సో మనకి ఈ పిల్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే, అబార్షన్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రియల్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ టు కంట్రోల్? ఓకే, సో తోల్ మోల్కే బోల్ అని మనం చూస్తే, ఓసీ పిల్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్ దెన్ ఈవెన్ 0.01%. వెరాజ్ అబార్షన్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్ క్యాన్ బి యాజ్ హై యాజ్ డెత్ ఆల్సో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు కాంట్రాసెప్టివ్ పిల్స్ అస్ ద మోస్ట్ సేఫెస్ట్. అలాగే సైన్స్ ఎలా ఇవాల్వ్ అయిందో అలాగే వీఆర్ నాట్ స్టక్, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఓసీ పిల్స్. ద సైడ్ ఎఫెక్ట్స్ వర్ దేర్, ఆ రోజుల్లో ఉండినాయి, ఎందుకంటే డోసెస్ వర్ స్టిల్ బీయింగ్ మాడ్యులేటెడ్. ఇప్పుడున్న ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమో 4th జనరేషన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. అంటే ద డోసెస్ ఆఫ్ ద హార్మోన్స్ ఎంత తగ్గినాయి అంటే వాటితో మనం సేఫ్గా మనం వాటిని ఎంత లెవెల్ లోయెస్ట్ అంటే ప్రెగ్నెన్సీ మాత్రం రాకుండా ఉంటుంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ నెగ్లిజిబుల్. అండ్ పీపుల్ మామూలుగా అవి వాడితే సన్నగ్గు కూడా అవుతారు, యాక్నే కూడా ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ బోత్ ఈస్థెటికలీ ప్లస్ కాంట్రసెప్షన్ వైజ్ అనమాట. సో మనకి ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ అనుకుంటే, వాళ్ళు యూజ్ చేయాల్సింది ఉమెన్ ఇస్ ద సేఫెస్ట్ అండ్ ద బెస్ట్ అండ్ ద లో డోస్ ఓసీ పిల్స్. అలా కాకుండా ఒక ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉంది, ఒక డెలివరీ అయ్యింది, దెన్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ 4 ఇయర్స్ 5 ఇయర్స్, నాకేం వద్దు, నేను రోజు ట్యాబ్లెట్ వేసుకోలేను అనుకున్న వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ డివైసెస్ యూస్ చేస్తాం. అంటే ఒక్కసారి ఇట్స్ లైక్ ఫిల్ ఇట్ షట్ ఇట్ ఫర్గెట్ ఇట్ లాగా, ఒక్కసారి కాపర్టీ మన యూట్రస్లో పెట్టేస్తే వీ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. 3 ఇయర్స్ది ఉంటుంది, 5 ఇయర్స్ది ఉంటుంది, 7 ఇయర్స్ది ఉంటుంది. సో అన్నేళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేసుకోవచ్చు, దే కెన్ అగైన్ కన్సీవ్. సో దాట్ లిబర్టీ ఈజ్ ద, అంత లిబర్టీ ప్లస్ మనకు అలాగా బఫే డిన్నర్ లాగా అన్ని రకరకాల వెరైటీ ఉంటుంది ఉమెన్కి అయితే. మెన్కి అయితే ఎక్సెప్ట్ కాండమ్స్ నథింగ్ ఈస్ దేర్ అండ్ ద ఫెయిల్యూర్ రేట్ ఈస్ వెరీ వెరీ హై. సో హూ హ్యావ్ చిల్డ్రన్, ఇంట్రాయూట్రైన్ డివైస్. హూ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, దెన్ హార్మోనల్. హార్మోనల్లో దే కెన్ చూజ్. పాత రోజుల్లాగా ఒట్టి రోజు వేసుకునే ట్యాబ్లెటే లేదు. ఇప్పుడు వీ హ్యావ్ నువా రింగ్స్, అంటే వెజైనల్ రింగ్స్. వన్స్ ఇన్ ఎ మంత్ దే కెన్ ఇన్సర్ట్ దిస్ రింగ్ అండ్ ఆఫ్టర్ 3 వీక్స్ రిమూవ్ ఇట్, 1 వీక్ గ్యాప్ అగైన్ పుట్ వన్ మోర్. సో యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ రోజు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు వేసుకోవాలి ట్యాబ్లెట్, అట్లా ఉండాల్సిన అవసరం లేదు. దెన్ యూ హ్యావ్ ప్యాచెస్, దెన్ యూ హ్యావ్ ఇంప్లాంట్స్ అనమాట, దెన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, 1 in 3 months ఇంజెక్షన్ తీసుకోవచ్చు. సో ఇట్లా వెరైటీ ఉంది. సో మనకి ఏది సూట్ అవుతుంది, నాకు ఎన్ని రోజులు వద్దనుకుంటున్నాను అనే దాన్ని బట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇది సేఫెస్ట్ ట్రీట్ చేస్తుంది, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది, ప్లస్ కాంట్రసెప్షన్గా. సో డిపెండింగ్ ఆన్ ది టెంపరీ మెథడ్స్ అయితే ఉమెన్ యూజ్ చేయటమే బెస్ట్ మనకి, పర్మనెంట్ మెథడ్ అయితే మాత్రం మెన్ యూజ్ చేస్తే సేఫెస్ట్ అండి.